అంటే పబ్లిక్ లో వస్తున్న వెక్సేషన్ గమనించలేకపోతున్నారా వీళ్ళు? జగన్ గారు కూడా అదే తప్పు చేశారు. వెక్సేషన్ అనేటటువంటిది ఎట్లుంది, వీళ్ళు కాబట్టి వాళ్ళు, వాళ్ళు కాబట్టి వీళ్ళు, ఆల్టర్నేటివ్ ఏముంది? అవును, వెక్సేషన్ వస్తుంది జనానికి, కానీ చూపిస్తున్నారు వీళ్ళ మీద వెక్సేషన్ వస్తే వాళ్ళ నేను, వెక్సేషన్ వస్తే వీళ్ళు అనుకున్నారు. ఏముంది ఇంకా అక్కడ? ఈ ఇద్దరు చేస్తున్న తప్పని నేను అనుకుంటున్నారు కదా. ఇది ఒక తాత్కాలిక స్వాంతన కార్యక్రమం లాగా ఉంది, కానీ రోజు చూసాం కాబట్టి బోరు కొట్టింది, ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాం అన్నట్టు. ఓ సిస్టమేటిక్ గా పబ్లిక్ ఆలోచనకు అనుగుణంగా మనం చేద్దామని ఎవరు అనుకోవట్లే. నిజాయితీగా అయితే ఇప్పుడు వీళ్ళు ఐవీఆర్ఎస్ సిస్టమ్ పెట్టారు. ఇదే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఇదిగో అయ్యా మధ్యాహ్న భోజనానికి ఏ పేరు పెడదాం, ఓ నాలుగు పేర్లు ముందు క్యాబినెట్ లో అనుకుని, లేదా మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, ముగ్గురు కూర్చుని ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క పేరు చెప్పండి చెప్పి ఆ మూడు పేర్లు తీసుకొచ్చి ఐవీఆర్ఎస్ పెట్టండి, తద్వారా ఐవీఆర్ఎస్ లో ఏది ఏ పేరు వస్తే అది పెట్టండి చక్కగా, బాధ్యతగా ఉంటుంది. అది కూడా పార్టీల నాయకుల పేర్లు కాకుండా, స్వతంత్ర సమర యోధుల, లేకపోతే సీఎం అని పెడదామా, పిఎం అని పెడదామా, అట్లాంటిది పెట్టండి, సంస్కారయుతంగా ఉంటుంది. కాకపోతే అట్లాగ ఉండవు, అంటే అవన్నీ కూడా మనం ఏంటంటే మనలాంటి వాళ్ళం ఆలోచన.